లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు మీకు చాలా తక్కువ టైంలో అటుకులతో టిఫిన్ ఎలా ప్రిపేర్ చేయడమో చూపెడుతున్నాను. వీటికి చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఇది ఆయిల్ వేడెక్కాక కాస్త లావ్ అటుకులు తీసుకోవాలి. వీటిని మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనం మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామని 10 మినిట్స్లో ఆ విధంగా మనం అటుకులను కూడా ఇలా ఫ్రై చేసుకుంటే 10 మినిట్స్లో మనం ఇన్స్టంట్ టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై ఛానల్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకునేవారు ప్లీజ్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. మనం బయట మార్కెట్లో చాట్ తింటూ ఉంటాం కదండి, అలా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్పైసీగా చాలా బాగుంటుంది వీటి టేస్ట్. చూడండి, ఇలా వేలుతో ఇలా అంటే మనకు నలగాలి, అప్పుడు మనకు క్రిస్పీగా అయినట్టు. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి. ఆనియన్ని చిన్నగా తరుపుకొని పెట్టుకోవాలి. ఎల్లిపాయని ఇలా అక్కవక్కగా దంచుకొని పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసాం కదండి. ఆఫ్ చేశాక ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి తగినంతగా వేసుకోండి. చిన్నపిల్లలు తినేది ఉంటే కాస్త తక్కువగా వేసుకొని ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎల్లిపాయ ముద్ద, ఆనియన్స్ చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇది మనకు 15 డేస్ వరకు మనకు నిల్వ ఉంటుంది. బట్ ఆనియన్స్ వేయొద్దు, మనం తినే ముందు ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకోకుండా స్టోర్ చేసుకోవచ్చు మనం ఇలా. ఇప్పుడు ఇందులో 1/2 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇలా ఒకే దగ్గర వేసుకొని మనం మిక్స్ చేయాలి. చూడండి, మిక్స్ చేసే పద్ధతి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకు ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా మనం కలిపేయచ్చు అటుకులకి. మనం ఇన్స్టెంట్గా అంటే చాలా తక్కువ టైంలో స్పైసీగా తినాలి అనుకునేవారు ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు చాలా హెల్దీ రెసిపీ. మనం అటుకులు అంతే యూజ్ చేసేది, ఇందులో అటుకులు, ఆనియన్, ఎల్లిపాయ, ఉప్పు, కారం అంతే, అన్నీ చాలా హెల్దీవి మనం యూజ్ చేస్తున్నాం ఇందులో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, స్పైసీగా చాలా బాగుంటుంది. ఇలా మనం చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా అటుకుల టిఫిన్ రెడీ చేసుకోవచ్చు మనం. చూడండి ఎంతో స్పైసీ అయిన అటుకుల టిఫిన్ రెడీ.